ఈ వీడియో చూసే మిత్రులందరికీ ఒక మనవి మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఈరోజు ఏపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ టీచర్స్కి సంబంధించిన ట్రాన్సర్స్కి కి రీ కి సంబంధించిన మార్గదర్శకాలు మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది దీనికి ముందున్న వీడియోలో మనం స్టాఫ్ ప్యాటర్న్ రేషనైజేషన్కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా జివోలో జివో ఫిఫ్టీ త్రీ డేటెడ్ పన్నెండు పది రెండు వేల ఇరవైలో ఉన్న ప్రతి అంశము వివరించుకోవటం జరిగింది ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్స్ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు సంబంధించి జివోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ డేటెడ్ పన్నెండు పది రెండు వేల ఇరవై గురించి చర్చించుకుందాం దీంట్లో అన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ ట్వంటీ ట్వంటీ ఇష్యూడ్ ఇది ఈ ఇష్యూ చేయడంతోనే ఈ జీవో నంబర్ ఫిఫ్టీ త్రీ గతంలో వచ్చింది అలాగే ఆర్టీఏ ఆర్టీఏ యాక్ట్ అలాగే సిఎస్సి లెటర్ రిఫరెన్స్లో పెట్టారు తర్వాత అప్పుడు ముఖ్యమైన పాయింట్ చూడండి ఇక్కడ నాలుగో పాయింట్ ఉండేది ది డిఎస్సి షల్ టేక్ యాక్షన్ టు కాల్ ఫర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ for teachers through online system and conducted web counseling duly obtaining the options accordingly the dsc shall announce the time schedule which will lay out all the details including time frames for submission of applications verification of points and related documents and exercising options counseling redis sorry, redressal of grievances you ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ రిలీఫ్ అండ్ జాయినింగ్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ ఎట్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ ఇక్కడ జివో నం జివోఎంఎస్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ డేటెడ్ ట్వెల్వ్ టెన్ టూ థౌజండ్ టెన్ ట్వంటీ ఏంటంటే ప్రభుత్వము విద్యాశాఖ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు మొత్తం రిలీజ్ చేసింది తర్వాత దానికి సంబంధించిన టైం షెడ్యూల్ మొత్తం డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్సి రిలీజ్ చేస్తుంది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెబ్ ఆప్షన్స్ తీసుకోవటం ద్వారా మొత్తం ఆన్లైన్ సిస్టంలోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అదేవిధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయటం వెరిఫికేషన్ పాయింట్స్ వెరిఫికేషన్ చేయటం అదేవిధంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయటం మనం ప్లేసెస్ ఆప్షన్ చేయటం కౌన్సిలింగ్ చేయటం తర్వాత రెడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ మన కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఆ కంప్లైంట్స్ మనం తీసుకు కంప్లైంట్స్ తీసుకుని డిఎస్ఈ వాటిని సరి చేయటం తర్వాత ఆర్డర్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇష్యూ చేయటం తర్వాత రిలీవింగ్ జాయినింగ్ చేయటం మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారానే ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే జరగాలి దానికోసం డిఎస్సి యాక్షన్ తీసుకోవాలి చర్యలు తీసుకునేది అనమాట మన సిఎస్సి అనమాట కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అని కాదు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ టీచర్స్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ది టీచర్ పోస్ట్ రిక్వైర్డ్ ఇన్ ఎనీ స్కూల్స్ విల్ బి బేస్డ్ ఆన్ యూ డేస్ ఆర్ చైల్డ్ ఇన్ఫో విత్ కట్ ఆఫ్ డేట్ యాజ్ ఫిక్స్డ్ బై ది డైరెక్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ కట్ ఆఫ్ డేట్ అయితే ఫిక్స్ చేశారో ఇప్పుడు వరకు అనుకుంటున్నది ఏంటంటే ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై లేదా అతను డిఎస్సి ఫిక్స్ చేసిన డేట్ ప్రకారం యూడైస్ ఆ డేట్కి ఏ డేట్ అయితే డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫిక్స్ చేస్తారో ఆ డేట్కి ఉన్న కట్ ఆఫ్ డేట్కి ఉన్న యూడైస్ లేదా చైల్డ్ ఇన్ఫో ప్రకారమే ఈ బదిలీలు కానీ రేషనలైజేషన్ కానీ జరుగుతుంది చూడండి ది డిఎస్ఈపి షల్ బి కాంపిటెంట్ అథారిటీ టు అవుట్ డిఫికల్టీస్ ఇష్యూస్ క్లారిఫికేషన్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా డిఫికల్టీస్ ఉన్నా వాటిని అవుట్ చేయటం వాటిని గమనించుకోవటం దానికి సంబంధించిన మాడిఫై చేయటం అడ్రస్ లేదా ఎమండ్ చేయటం ఎబో ఈ ఇప్పుడు ఈ జివో ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ ఫోర్లో ట్రాన్స్ఫర్ సంబంధించిన గైడ్ ఏమేమి అమెండ్మెంట్ చేయాలన్నా అమెండ్మెంట్కి సంబంధించి మెమోస్ క్లారిఫికేషన్స్ విడుదల చేయాలన్నా మొత్తం సిఎస్ఈ డిఎస్ఈకి అధికారం ఇచ్చేశారు కాంపిటెంట్ అథారిటీ అదే అనమాట తర్వాత అప్పుడు చూడండి తర్వాత దీ ఈ స్కూల్స్లో మనకి గవర్నమెంట్ తర్వాత జిల్లా పరిషత్ తర్వాత మండల పరిషత్ స్కూల్స్లో మనకి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్స్ జరుపుతారనమాట అదేవిధంగా ఈ డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను డైట్స్లో ట్రాన్స్ఫర్స్ కూడా చేపట్టవచ్చు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబల్ వెల్ఫేర్లో మాత్రం వాళ్ళు సపరేట్ గైడ్లైన్స్ ఇచ్చుకోవాలి శిక్షలో కూడా ట్రాన్స్ఫర్స్ తీసుకోవాలంటే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడి గారు సమర్ సమగ్ర శిక్ష ఏపీ వారు స్టెప్స్ తీసుకోవచ్చు ఈ జీవో ప్రకారం స్టెప్స్ తీసుకోవచ్చు అనమాట కాబట్టి మనకి మున్సిపల్ డే టీచర్స్ ట్రాన్స్ఫర్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు ముఖ్యంగా గైడ్ లైన్స్ చూద్దాం అసలు ట్రాన్స్ఫర్ సంబంధించిన నామ్స్ గైడ్ లైన్స్ చూద్దాం గైడ్లైన్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ టీచర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ అండ్ మండల పరిషత్ స్కూల్స్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇక్కడ దీంట్లో ఉన్న గ్రె గ్రేడ్ టు గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ కానీ స్కూల్ రెసిడెంట్స్ ఈక్వల్గా స్కూల్ అసిస్టెంట్ కానీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానీ ఈక్వల్ క్యాటగిరీస్ అన్ని గైడ్లైన్స్ చూడండి క్రైటీరియా ఫస్ట్ పాయింట్ ఏంటంటే దోజ్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఎయిటీ అకాడమిక్ ఇయర్ సర్వీస్ అండ్ మనకి స్కూల్ అసిస్టెంట్స్ మనకి హెడ్ మాస్టర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి ఆర్ ఈక్వల్ స్కూల్ అసిస్టెంట్ ఆర్ ఈక్వల్ హెచ్జిటి ఆర్ ఈక్వల్ ఈ పోస్ట్ అన్ని ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ కావాలి ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ కావాలి అంటే హూ జాయిండ్ బిఫోర్ పద్దెనిమిది పదకొండు రెండు వేల పన్నెండు ఎవరైతే టీచర్సు ఉపాధ్యాయులు పద్దెనిమిది పదకొండు రెండు వేల పన్నెండు ముందు ఒకే జాయిన్ అయ్యి అదే స్కూల్లో ఇప్పటికీ పనిచేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కావాలి అదేవిధంగా ఎవరైతే గెజిటెడ్ హెడ్ గ్రేట్ హెడ్ మాస్టర్స్ పద్దెనిమిది పదకొండు రెండు వేల పదిహేను కన్నా ముందు అక్కడ జాయిన్ అయ్యారో జాయిన్ అయ్యారో పాఠశాలలో జాయిన్ అయ్యి అదే పాఠశాలలో ఇంకా కొనసాగుతున్నారో వాళ్ళు ఫైవ్ఈ అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి వాళ్ళు కూడా ఖచ్చితంగా లాంగ్ స్టాండింగ్ కింద ట్రాన్స్ఫర్ కావాలి తర్వాత ప్రొవైడెడ్ దోజ్ హూ ఆర్ గోయింగ్ టు బి రిటైర్డ్ గోయింగ్ టు రిటైర్డ్ విత్ ఇన్ టూ ఇయర్స్ ఫ్రమ్ ఫస్ట్ అక్టోబర్ ఆఫ్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం ఫస్ట్ అక్టోబర్ ఒకటి పది రెండు వేల ఇరవై నుంచి అక్కడి నుంచి రెండు సంవత్సరాల లోపు రిటైర్ అయ్యే వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్స్ నుంచి మనకి ఎగ్జామ్షన్ ఇస్తారన్నమాట చూడండి షల్ నాట్ బి ట్రాన్స్ఫర్ అంటిల్ అన్ అండ్ అన్లెస్ ది ఇంక్బెండ్ రిక్వెస్ట్ ఫర్ సచ్ ఆన్సర్ వాళ్ళు ఎవరైతే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి రెండు సంవత్సరాల్లో రిటైర్ అయిపోతారో వాళ్ళు కోరుకుంటే తప్ప బదిలీ జరపరు వాళ్ళు తర్వాత ది మేల్ హెడ్ మాస్టర్స్ గ్రేట్ టు ఆర్ టీచర్ ఏజ్డ్ బిలో ఫిఫ్టీ ఇయర్స్ యాజాన్ ఫస్ట్ అక్టోబర్ ఆఫ్ దిస్ ఇయర్ ఒకటి పది రెండు వేల ఇరవైకి ఎవరైతే మేల్ హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ తీసుకోవాలి ఈ ట్రాన్స్ఫర్స్లో వాళ్ళు ఏదర్ లాంగ్ స్టాండింగ్ అయినా ఆకపోయినా జాయిన్ అయ్యి ఒక ఒక సంవత్సరం అయినా సరే వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉంటే ఖచ్చితంగా బదిలీ కావాల్సిందే ఇఫ్ నో ఉమెన్ హెడ్ మాస్టర్ గ్రేట్ టు ఆర్ టీచర్స్ ఆర్ అవైలబుల్ టు వర్క్ ఇన్ ది గర్ల్స్ హై స్కూల్ దెన్ ది మేల్ టీచర్స్ హూ క్రాస్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ యాజ్ ఆన్ ఫస్ట్ అక్టోబర్ ఆఫ్ ది ఇయర్

తర్వాత హెడ్ మాస్టర్ గ్రేట్ టు ఆర్ టీచర్స్ హూ కంప్లీటెడ్ మినిమం పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ సర్వీస్ ఇక్కడికి వచ్చేదానికి మినిమం వచ్చేదలకి టూ టూ ఇయర్సే మీరు జాగ్రత్తగా గమనించుకోండి లాంగ్ స్టాండింగ్ వచ్చేదానికి అకాడమిక్ ఇయర్స్ తీసుకుంటున్నారు మినిమం ట్రాన్స్ఫర్కి మనకు అర్హత పొందాలంటే మాత్రం టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ మినిమం టూ ఇయర్స్ అవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలలో ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడులో జాయిన్ అయ్యాను సో నాకు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు రెండు సంవత్సరాలు అన్నమాట క్యాలెండర్ ఇయర్ అనమాట నేను ఎలిజిబుల్ అనమాట ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అకాడమిక్ ఇయర్స్ మాత్రం ఓన్లీ లాంగ్ స్టాండింగ్ వాళ్ళకే అకాడమిక్ ఇయర్స్ ఎయిట్ ఆర్ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ మినిమమ్ ట్రాన్స్ఫర్ కావాల్సింది ఏంటంటే టూ ఇయర్స్ అనమాట క్యాలెండర్ ఇయర్స్ ఫస్ట్ అక్టోబర్ అంటే ఒకటి పది రెండు వేల ఇరవైకి మనకి ట్రాన్స్ఫర్స్కి కట్ ఆఫ్ డేట్ అయితే క్లియర్గా ఇచ్చారు కానీ ఒకటి పది రెండు వేల ఇరవై అని ఇచ్చేశారు కానీ రేషనలైజేషన్ మాత్రం కట్ ఆఫ్ డేట్ లేదు అది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మినిమం టూ ఇయర్స్ నిండిన వాళ్ళు మొత్తం ప్రస్తుతం పనిచేసిన పాఠశాలలో మినిమం టూ ఇయర్స్ నిండితే వాళ్ళు ఎలిజిబుల్ తర్వాత ఇది మనం సర్ప్లస్ పోస్ట్ ఎలా షిఫ్ట్ చేయాలనేది రేషనైజేషన్ జివోలో మనం చెప్పుకున్నాం ఇది మనం ఆల్రెడీ క్రితం రేషనలైజేషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అయినా ఒకసారి చెప్తాను ఎవరైతే రేషన్ ఒక పోస్ట్ ఒక స్కూల్లో రేషనలైజేషన్లో లేసిందనుకోండి రేషనలైజేషన్కి ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి సారీ ఫర్ మై లాంగ్వేజ్ రేషనలైజేషన్కి ఎఫెక్ట్ అయితే ఆ పోస్టులో ఆ పోస్ట్ ఎయిట్ ఇయర్స్ కంపల్సరీగా ఆ స్కూల్లో ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన టీచర్ ఉంటే అక్కడ ఆ పోస్ట్ షిఫ్ట్ చేసేయాలి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ కాని టీచర్ ఎవరన్నా లేరు అనుకోండి అప్పుడు ఏంటి సీనియర్ టీచర్ విల్లింగ్గా ఉంటే సీనియర్ టీచరు రేషనలైజేషన్లో ట్రాన్స్ఫర్ రేషనలైజేషన్ విల్లింగ్ ఇచ్చి కొత్త స్కూల్కి వెళ్ళవచ్చు ఇక్కడ కంపల్సరీ ట్రాన్స్ఫర్ కానీ లాంగ్ స్టాండింగ్ కానీ సీనియర్ టీచర్ కానీ విల్లింగ్ లేకపోతే ఈ రెండు సందర్భాలు లేకపోతే ఖచ్చితంగా జూనియర్ మోస్ట్ టీచరు సర్వీస్ ప్రకారం జూనియర్ మోస్ట్ టీచర్ని షిఫ్ట్ చేయాల్సిందే ఆ క్యాడర్లో ఇక రేషనైజేషన్ కింద ది హెడ్ మాస్టర్ గ్రేట్ టు గెజిటెడ్ అండ్ టీచర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ఐటీ ఎకడమిక్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ రెస్పెక్టివ్లీ యాజ్ ఎన్సిసి ఆర్ స్కౌట్ ఆఫీసర్ షుడ్ బి పోస్టెడ్ ఇన్ వేకెన్సీ ఇన్ ఎ స్కూల్ వేర్ వేర్ దేర్ ఈజ్ ఏ ఎన్సిసి ఆర్ స్కౌట్ యూనిట్స్ ఎవరైతే అడ్మా ఎన్సీసీ ఈ స్కౌట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు కదా మన టీచర్స్లో వాళ్ళు ఎన్సిసి స్కౌట్స్ యూనిట్స్ ఉన్న స్కూల్స్లో మాత్రమే పోస్ట్ చేయాలన్నమాట ఇఫ్ నో వేకెన్సీ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ అదర్ స్కూల్ హ్యావింగ్ ఎన్సిసి ఆర్ స్కౌట్ యూనిట్ దే షాల్ బీ కంటిన్యూడ్ ఇన్ దిస్ కేఎం స్కూల్ అన్ దే రిక్వెస్ట్ ఇప్పుడు ఈ స్కా చూడండి ఇఫ్ నో వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ అదర్ స్కూల్ హ్యావింగ్ వేరే ఎన్సీసీ కానీ స్కౌట్ యూనిట్ కానీ లేకపోతే ఇప్పుడు ఎన్సీసీ స్కౌట్ యూనిట్ ఉన్న ప్లేస్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ ఎయిట్ ఇయర్స్ నిండినట్లయితే వేరే ఎన్సీసీ స్కౌట్ యూనిట్ ఉన్న స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయాలి అలా కాకుండా వే వేరే స్కూల్లో ఎన్సీసీ స్కౌట్ యూనిట్ ఉన్న స్కూల్లో వేకెన్సీ లేకపోతే వాళ్ళ రిక్వెస్ట్ మీద సేమ్ స్కూల్లో కంటిన్యూ అవ్వచ్చు కలపాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు హెడ్ మాస్టర్స్ గ్రేడ్ వీ హ్యావ్ స్టడీడ్ ది లాంగ్వేజ్ కన్సర్న్ ఉర్దూ తమిళ్ కన్నడ ఒరియా లాంగ్వేజ్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ టు ది రెస్పెక్ట్ ఆఫ్ మీడియం స్కూల్స్ మీడియం స్కూల్స్కి వచ్చేదానికి ఆ మీడియం స్కూల్స్కి వచ్చేదానికి ఇర్దూ తమిళ కన్నడ ఒరియా స్కూల్స్లో ట్రాన్స్ఫర్స్ మనం జరిపేటప్పుడు ఎవరైతే ఈ లాంగ్వేజెస్ ఉర్దూ తమిళ కన్నడ ఒరియా ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉన్నారో ఆ హెడ్ మాస్టర్స్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ది నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీటెడ్ ఇన్ ఏ పర్టికులర్ స్కూల్ ఇన్ ఏ పర్టికులర్ క్యాడర్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్ కన్సిడరేషన్ ఏ అకాడమిక్ ఇయర్సు ఏ స్కూల్లో అయితే మనకి ఇప్పుడు పనిచేస్తున్నారో ఆ స్కూల్లో కంప్లీట్ అయిన అకాడమిక్ ఇయర్స్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి తీసుకోవాలి కన్సిడర్లోకి తీసుకోవాలి విజువల్లీ ఛాలెంజెడ్ టీచర్స్ ఆర్ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్ విజు విహెచ్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ నుంచి ఎగ్జామ్టెడ్ అవ్ ఎవర్ ఇఫ్ సచ్ టీచర్స్ డిజైడ్ డిజైర్ టు అప్లై ఫర్ ట్రాన్స్ఫర్ దేమే అప్లై ఫర్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ వాళ్ళకి విజువల్లీ హ్యాండిక్యాప్ టీచర్స్కి ఎలిజిబుల్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చేశారు ఇన్ కేస్ వాళ్ళు కోరుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నైన్త్ పాయింట్లో చాలా ఉన్నాయి ట్రాన్స్ఫర్ షాల్ బీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ విత్ ఇన్ ది ప్రజెంట్ మేనేజ్మెంట్ విచ్ ది ట్రాన్స్ఫర్ ఈ విత్ ది టీచర్ ఈస్ వర్కింగ్ ఇప్పుడు ఏ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ను ఆ మేనేజ్ ఆ మేనేజ్మెంట్ నుంచి ఆ మేనేజ్మెంట్కే వెళ్ళాలి ఈ పాయింట్ ఎందుకు ఉందంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ టీచర్స్ చాలామంది కొంతమంది జడ్పీలో ఉన్నారు జడ్పీ టీచర్స్ కొంతమంది గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఉన్నారు ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఏ ప్రజెంట్ ఏ మేనేజ్మెంట్లో ఉంటే ఆ మేనేజ్మెంట్లోకి వెళ్ళటమే ఒరిజినల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సిన పేరెంట్ మేనేజ్మెంట్కి కుదరదు ఇఫ్ ది టీచర్ ఆర్ ఆర్ హెడ్ మాస్టర్ గ్రేట్ టు డిసైడ్ టు గో ఇన్ టు హిజ్ ఆర్ ఆర్ పేరెంట్ మేనేజ్మెంట్ పేరెంట్ మేనేజ్మెంట్కి వెళ్ళాలనుకుంటే సచ్ టీచర్ ఆర్ హెడ్ మాస్టర్ మే ఆఫ్ట్ ఫర్ ట్రాన్స్ఫర్స్ టు ఓన్లీ దోస్ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ దేర్ పేరెంట్ మేనేజ్మెంట్ ఇన్ కేస్ ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పాడు ఏ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్కే ట్రాన్స్ఫర్స్ అన్నాడు సెకండ్ పాయింట్లు ఏం చేశారంటే టీచర్ పేరెంట్ మేనేజ్మెంట్కి వెళ్ళదలుచుకుంటే వాళ్ళు మాత్రం వాళ్ళ పేరెంట్ పేరెంట్ మేనేజ్మెంట్లో ఏ ఖాళీలు అయితే ఇప్పుడు ఉన్నాయో ఈ ట్రాన్స్ఫర్స్లో ఈ బదిలీలో చూపుతారో ఆ ఖాళీలు మాత్రమే వాళ్ళు ఎంచుకోవాలి ఇన్ సచ్ ఇన్స్టెన్స్ ఆ సందర్భంలో దేర్ సీనియారిటీ షెల్ బీ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ ది పేరెంట్ మేనేజ్మెంట్ వా ఆ సందర్భంలో పేరెంట్ మేనేజ్మెంటు వాళ్ళలో ఉన్న సీనియారిటీ కన్సిడర్లోకి తీసుకుంటారు అన్నమాట పేరెంట్ పేరెంట్ మేనేజ్మెంట్లో వాళ్ళ సీనియారిటీ తీసుకుంటారు అన్నమాట ట్రాన్స్ఫర్ షాల్ బీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా టు ప్లెయిన్ ఏరియా అండ్ ప్లెయిన్ ఏరియా టు ఏజెన్సీ ఏరియా ఎక్స్పెక్ట్ లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్ టీచర్స్ వర్కింగ్ ఇన్ ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియా నుంచి ప్లెయిన్ ఏరియాకి ప్లెయిన్ ఏరియా నుంచి ఏజెన్సీకి ఏజెన్సీ ఏరియాకి ఎఫెక్ట్ చేయవచ్చు ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే మారవచ్చు కానీ లోకల్ షెడ్యూల్డ్ ట్రైబల్ టీచర్స్ వర్కింగ్ ఇన్ ఏజెన్సీ ఏరియాలో ఉన్నారు కదా వాళ్ళు మాత్రం ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవర్ అనమాట నాన్ ట్రైబల్ హెడ్ మాస్టర్స్ ఆర్ టీచర్స్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ది స్కూల్స్ ఇన్ ది ఏజెన్స్ ఏరియాస్ మే ఆల్సో అప్లై ఫర్ ట్రాన్స్ఫర్స్ టు ప్లెయిన్ ఏరియాస్ నాన్ ట్రై ట్రైబల్ నా ట్రైబల్ ఏరియాలో కానీ కానీ ట్రైబల్ నాన్ ట్రైబల్ హెడ్ మాస్టర్స్ అంటే ట్రైబల్ మేనేజ్మెంట్కి సంబంధించి సంబంధం కానీ హెడ్ మాస్టర్స్ టీచర్సు ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో వర్క్ చేసినట్లయితే వాళ్ళు ప్లెయిన్ ఏరియాలోకి రావడానికి అప్లై చేసుకోవచ్చు అవెవర్ దే విల్ బీ రిలీవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ దే రీప్లేస్మెంట్ బై సబ్స్టిట్యూట్స్ సబ్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాతే రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఇఫ్ ది వేకెన్సీ ఆఫ్ టీచర్ పోస్ట్ కుడ్ నాట్ బి ఫిల్డ్ ఇన్ ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియాస్ జూనియర్ మోస్ట్ సర్ప్లస్ టీచర్స్ ఇన్ ది ప్లెయిన్ ఏరియాస్ షాల్ బీ డిప్యూటెడ్ టెంపరలీ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ ఎప్పుడు ట్రైబల్ ఏరియాలో ఉన్న టీచర్ పోస్ట్ ఫిల్ కానట్లయితే ప్లెయిన్ ఏరియాలో ఉన్న జూనియర్ మోస్ట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత టెంపరీగా డిప్యూట్ చేయబడతారు షెడ్యూల్ ఇక ఇది షెడ్యూల్ మనం చెప్పుకున్నట్లే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్ షెడ్యూలు ఇస్తారు సపరేట్గా వాళ్ళకి ప్రొసీడింగ్ ఇస్తారు దాన్ని మనం ఫాలో అవటమే వాళ్ళు ఐటీ ఐటీ సొల్యూషన్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం అంటే మొత్తం ఆన్లైన్ విధానంలోనే జరుపుతారు ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ ఆల్ దాట్ ట్రాన్స్ఫర్ షల్ బి ప్రాసెస్డ్ ఓన్లీ బై అప్లికేషన్ ఫై ఫీల్డ్ అండ్ ఆప్షన్స్ ఎక్ససైజింగ్ త్రూ అండ్ ఆన్లైన్ ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్లో మాత్రమే మొత్తం జరుగుతుంది ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ విల్ బీ ఇష్యూడ్ బై ది కమిటీ కమిటీస్ కనిస్టిట్యూటెడ్ ఫర్ దిస్ పర్పస్ ఇన్ ఈచ్ డిస్టిక్ రేషనైజేషన్ జీవోలో నేను కమిటీ ఎవరెవరు ఉంటారనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో వదులుతాను లేదా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు గమనించండి అక్కడ అథారిటీ మాత్రం ట్రాన్స్ఫర్ రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తుంది తర్వాత కాంపెంట్ అథారిటీ ఫర్ పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ది అపాయింటింగ్ అథారిటీ కన్స్ కన్సర్ట్ షల్ ఇష్యూ ట్రాన్స్ఫర్ అండ్ అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లో మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మనకి పోస్టింగ్ ఇస్తారన్నమాట ఎంటైటిల్ పాయింట్మెంట్ పాయింట్స్ ఈ మెయిన్ జాగ్రత్తగా చూసుకోండి ఎంటర్టైన్మెంట్ పాయింట్స్ షాల్ బి అవార్డెడ్ టు ది హెడ్ మాస్టర్ గ్రేట్ టు అర్ టీచర్స్ సర్వీసెస్ రెండెడ్ ఇన్ ది పాయింట్స్ ప్రజెంట్ స్కూల్స్ కేటగిరీ యాజ్ ఆన్ ఫస్ట్ అక్టోబర్ ఆఫ్ ది ఇయర్ ఇన్ విచ్ ట్రాన్సస్ ఆర్ టు బి టేకెన్ అప్ ది ఫాలోయింగ్ మేనర్ ఈ సంవత్సరం ఏ సంవత్సరంలో అయితే బదిలీలు జరుగుతున్నాయో ఆ సంవత్సరం ఒకటి అక్టోబర్ అక్టోబర్ ఒకటికి క్రైటేరియా తీసుకుని మనకి ఈ పాయింట్స్ మనకంటే ఒకటి పది రెండు వేల ఇరవై వరకు మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట ట్రాన్సర్స్కి కాబట్టి ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ సర్వీస్ కేటగిరీ ఫోర్ ఏరియాస్ అంటే హెచ్ఆర్ఏ ట్వెల్వ్ పర్సెంట్ ఉండాలి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రకారం ఎటువంటి కనెక్టివిటీ ఉండాలి ఉండకూడదు రోడ్ కనెక్టివి కనెక్టివిటీ అనమాట పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళకి ఫైవ్ పాయింట్స్ కేటగిరీ త్రీ ఏరియాస్ ఇక కేటగిరీ ఫోర్ కాకుండా ట్వెల్వ్ పర్సెంట్ ఎవరైతే డ్రా చేస్తున్న హెచ్ఆర్ఏ డ్రా చేస్తున్నారో వాళ్ళందరికీ త్రీ పాయింట్స్ కేటగిరీ టూ ఏరియాస్ హూ డ్రా హూ హూ డ్రా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ హెచ్ఆర్ఏ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ హెచ్ఆర్ఏ డ్రా చేస్తున్న వాళ్ళకి అందరికీ టూ పాయింట్స్ కేటగిరీ వన్ ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ డ్రా చేస్తున్న వాళ్ళందరికీ వన్ వన్ పాయింట్ మాక్సిమం ఎయిటీ ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ కదా ఎయిట్ ఫైవ్ ఫార్టీ పాయింట్స్ మాక్సిమం వస్తాయి అనమాట కేటగిరీ పాయింట్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కేటగిరీ వన్ టూ త్రీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ అది ఇచ్చాడు ఇక్కడ తర్వాత ది డిస్టిక్ లెవెల్ కమిటీ షాల్ ఫాలో ది ఓకే హెచ్ఆర్ఏ పాయింట్స్ అన్ని మనం గతంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాయే అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మన హెచ్ఆర్ఏ మారినట్లయితే ఆ మారినప్పుడు ప్రొపోషనేట్గా అంటే మొత్తం ఎయిట్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ ఒక హెచ్ కేటగిరీ ఫైవ్ ఇయర్స్ ఒకే కేటగిరీ అనుకో దాని ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తారు మనకు పాయింట్స్ అలాగే ఇంకా డిస్టిక్ లెవెల్ కమిటీ షాల్ ఫాలో ది లిస్ట్ ఆఫ్ హ్యాబ్రిషన్ డిక్లేర్డ్ డేస్ కేటగిరీ ఫోర్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఇస్తుంది వాటి వాళ్ళకు మాత్రమే పాయింట్స్ కేటగిరీ ఫోర్ పాయింట్స్ ఎలిజిబుల్ అనమాట అవెవర్ ది ఇప్పుడు ఫ్రెష్గా ఇస్తారన్నమాట కేటగిరీ ఫోర్ అనేది గతంలో కాకుండా ఈ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో అదే ఫైల్ అవుతుంది ఫైనల్ అవుతుందన్నమాట ఇక మన సర్వీస్ పాయింట్ వచ్చేదానికి మ్యాక్సిమం ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్స్తో ప్ర ఈచ్ సర్వీస్కి ఈచ్ కంప్లీటెడ్ వన్ ఇయర్కి చూడండి జీరో పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ కంప్లీటెడ్ సర్వీస్ మనకి ఒక ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోతే జీరో పాయింట్ ఫైవ్ ఇయర్స్ అనమాట టెన్ టెన్ ఇయర్స్ అయితే టెన్ ఇంటూ జీరో జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్స్ వస్తాయి టోటల్ ఎన్ ఎంటైంటైన్మెంట్ పాయింట్స్ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైనా సరే స్పౌజ్ కానీ ఏదైనా సరే ఎనీ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ మొత్తం స్పౌజ్ కానీ ప్రొఫెషనల్ కేటగిరీ పాయింట్స్ కానీ ఈసారి ప్రొఫెషనల్ కేటగిరీకి పాయింట్స్ ఇవ్వటం జరిగింది సెవెంటీ పర్సెంట్ ఎబో అయితేనేమో ప్రొఫెషనల్ కేటగిరీలోకి వెళ్ళారు అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా సరే ఫిఫ్టీ ఫైవ్ కన్నా దాటకూడదు స్పెషల్ పాయింట్స్ చూడండి అన్మ్యారీడ్ ఫిమేలు టీచర్ ఆర్ అడ్మాస్టర్కి ఫైవ్ పాయింట్స్ టీచర్స్ హూ స్పౌజ్ స్పౌజ్కి ఎన్ని పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ అనమాట స్పై ఏ స్పౌజ్ ఎక్కడున్నా సరే లోకల్ బాడీ కానీ ఏపీ రెసిడెన్షియల్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ కానీ తర్వాత ఇన్ దిస్ సేమ్ డిస్టిక్ ఆర్ జోనల్ క్యాడర్ అండ్ ఎడ్జిసెంట్ డిస్టిక్ మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హెడ్ మాస్టర్స్కి అయితే జోనల్ క్యాడర్ చూసుకోవచ్చు లేదా సేమ్ డిస్టిక్ చూసుకోవచ్చు అలాగే ఎడ్జిసెంట్ డిస్టిక్ పక్క పక్కన డిస్టిక్ ఉన్నా కానీ స్పౌజు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో వర్క్ చేస్తున్నారు స్పౌజ్ కృష్ణా డిస్టిక్ అనుకోండి ఎలిజిబుల్లే గుంటూరులో వర్క్ చేస్తున్నారు స్పౌజ్ ప్రకాశం డిస్టిక్ అనుకోండి స్పౌజ్ ఎలిజిబుల్ లే టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా మనకి ఈ ఆప్షన్ మనకి ఇచ్చారనమాట ఎలిజిబిలిటీ ఓకే తర్వాత హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ మే ఆప్ట్ ఫర్ ట్రాన్స్ఫర్స్ టు ఏ ప్లేస్ విత్ ఇన్ ది డిస్టిక్ ఆర్ టు అడ్జస్టెంట్ మండల్స్ ఆర్ డివిజన్స్ టు ది నైబరింగ్ డిస్టిక్స్ టు ది నియర్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ హిస్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక డిస్టిక్లో పనిచేసి స్పౌజ్ ఇంకో డిస్టిక్లో పనిచేస్తుంటే మనం ఎలా మనం ఆప్ట్ చేసుకోవాలంటే ఆ డిస్టిక్కి నైబరింగ్ మండల్ పక్క మండల ఆ డిస్టిక్ ఆనుకున్న మండలం కానీ ఆ డిస్టిక్ ఉన్న రెవెన్యూ డివిజన్ మన డివిజన్ కానీ మనం చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఆ స్పౌజు పక్క డి జిల్లాలో పనిచేస్తున్న స్పౌజ్ పనిచేస్తుంటే ఆ స్పౌజ్ పాయింట్స్ వాడుకున్నట్లయితే తర్వాత ది బెనిఫిట్ ఆఫ్ స్పౌజ్ షల్ బి అప్కెలబుల్ టు వన్ ఆఫ్ ది స్పౌజెస్ ఇది మన తెలిసిందే ఫైవ్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ప్యాన్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది ఎస్ఆర్లో ఎంట్రీ చేయాలన్నమాట అది వాడుకున్నట్టు యూటిలైజ్ చేసుకున్నట్టు ఎస్ఆర్లో ఎంట్రీ చేయాలి ఈ బోత్ స్పౌజ్ అండర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ హీ షా షీ మే బీ పర్మిటెడ్ టు ఆప్ట్ ఎనీ ప్లేస్ ఇద్దరు స్పౌజెస్ కూడా కంపల్సరీ లాంగ్ స్టాండింగ్ అయితే ఏ ప్లేస్ అయినా సరే ట్రాన్స్ఫర్లో ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత ఇఫ్ ది స్పౌజ్ ఈస్ వర్కింగ్ ఇన్ నైబరింగ్ డిస్టిక్ ఆర్ ఎగ్జిస్టెంట్ డిస్టిక్ దిస్ టీచర్ అవైలింగ్ స్పౌజ్ పాయింట్ షుడ్ ఆప్ టు నీయరెస్ట్ ప్లేస్ ఇన్ ది డిస్టిక్ టు ది వర్కింగ్ ప్లేస్ ఆఫ్ హర్ ఆర్ హీస్ స్పౌజ్ ఇన్ ది ఎడ్జిస్టెంట్ డిస్టిక్ చెప్పుకున్నదే క్లియర్గా మన పక్క జిల్లాలో మన స్పౌజ్ వర్క్ చేసినట్లయితే ఆ జిల్లాలో ఆ స్పౌజ్ పాయింట్ మన జిల్లాలో ఆ మన స్పౌజ్కి దగ్గరగా ఉన్న మండలం ప్లేసు ఎంచుకోవాలన్నమాట ఏ కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంటెంట్ అథారిటీ షల్ బి ఎన్క్లోజ్డ్ టు చెక్ ది లిస్ట్ ఆఫ్ కన్సిడర్ కేసెస్ అండర్ దిస్ మనకి ఖచ్చితంగా సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయాలి ఇక పిహెచ్ కేటగిరీకి వస్తే ఖచ్చితంగా మార్పులు జరిగినాయి మంచి మార్పు అనుకుంటున్నాను ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే నాట్ లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటే విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ ఆర్థోబెటికల్ హ్యాండిక్యాప్డ్ కానీ హీరింగ్ ఇంపైర్డ్ కానీ వాళ్ళకి ఫైవ్ పాయింట్స్ ఇచ్చారు ఈసారి ప్రొఫెషనల్ కేటగిరీలో చేర్చలేదు ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే టెన్ పాయింట్స్ ఇచ్చారు తర్వాత అదేవిధంగా ది మరి సెవెంటీ అబవ్ ఉంటే ప్రొఫెషనల్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు తర్వాత వచ్చింది పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది రికరెం రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్స్ ఎట్ ది స్టేట్ అండ్ డిస్టిక్ లెవెల్స్ స్టేట్ టు డిస్టిక్ లెవెల్స్లో ఉన్న ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీకి ఫైవ్ పాయింట్స్ ఇచ్చారనమాట తర్వాత రీఅపార్షన్ఎం పాయింట్స్ అంటే రేషనలైజేషన్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ టీచర్స్ హు ఆర్ ఎఫెక్టెడ్ బై రీఅార్షన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ట్రా పాయింట్స్ ఓవర్ అండ్ అబౌవ్ ఆల్రెడీ సెక్యూర్డ్ పాయింట్స్ మనకు ముందు ఇంత ముందు చెప్పు దీనికి ముందు చెప్పుకున్న పాయింట్స్ అన్నింటితో పాటు అదనంగా ఎవరైతే రేషనైజేషన్ పాయింట్స్లో మనకి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు ఫైవ్ పాయింట్స్ వచ్చింది అనమాట ఫైవ్ పాయింట్స్ వస్తాయి అనమాట ఇక్కడ మీకు చూడండి ఎంటైటిల్మెంట్ పాయింట్స్ ఎంటైటైన్మెంట్ పాయింట్స్ అన్ని ఫిఫ్టీ ఫైవ్ దాటకూడదు తర్వాత ఇది స్పెషల్ పాయింట్ ఎంటైటైల్ పాయింట్ పాయింట్స్ మ్యాక్సిమం ఫిఫ్టీ పాయింట్ తర్వాత స్పెషల్ పాయింట్స్ తర్వాత ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట రీ పాయింట్స్ రిఅపర్షమెంట్ పాయింట్స్ ఫైవ్ వస్తుంది అయితే దీంట్లో కండిషన్ చూడండి ది హెడ్ మాస్టర్స్ ఆర్ టీచర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ రెస్పెక్టివ్లీ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ దిస్ క్లోజర్ ఆఫ్ ది స్కూల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రి పాయింట్స్ ఒకవేళ లాంగ్ స్టాండింగ్ ఇది అంతకుముందు నాది అందరికీ తెలిసిందే లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఆ టీచర్స్కి ఆ పాయింట్స్ ఎక్స్ట్రా పాయింట్స్ రావు తర్వాత ఇఫ్ ఆప్షన్ ఈజ్ నాట్ గివెన్ ఈ షీ షాల్ బీ అలాటెడ్ టు ది కేటగిరీ ఫోర్ ఆర్ త్రీ లెఫ్ట్ అవర్ వేకెన్సీ వేకెన్సీస్ ఓన్లీ ఎవరైతే మనకి లాంగ్ స్టాండింగ్ అయిన వాళ్ళు మనకి ఆప్షన్స్ ఇవ్వకపోతే మిగిలిపోయిన కేటగిరీ నాలుగు త్రీ వేకెన్సీస్లో అడ్జస్ట్ చేసేస్తారు వాళ్ళని ఇన్ కేస్ ఆఫ్ ఏ టై ఇన్ పాయింట్స్ ఎక్యూర్డ్ పాయింట్స్ టై అయితే సేమ్ పాయింట్స్ వస్తే అప్పుడేంటి ది సీనియారిటీ ఇన్ ది కేటరీ షాల్ బీ టేకెన్ ఇన్ అకౌంట్ అదే క్యాడర్లో సీనియారిటీ తీసుకుంటారు ప్రయారిటీ టు ది క్యాండిడేట్ బేసింగ్ ఆన్ ది డేట్ ఆఫ్ బర్త్ బిసైడ్ ది గైడ్ లైన్స్ యాజ్ అబో ఆ గైడ్ లైన్స్తో పాటు ఏం చేసుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ సీనియర్ ఇప్పుడు ముందు సీనియర్ ఫస్ట్ సీనియర్ రెండు ఇద్దరికి పాయింట్స్ ఈక్వల్ అయితే ముందు సీనియర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు సీనియర్స్ ఇద్దరు సీనియర్స్లో ఇద్దరు సేమ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు నెక్స్ట్ ఉమెన్ ప్రిఫరెన్షియల్ క్యాటగిరీస్ ప్రొఫెన్షియల్ కేటగిరీ ఏవేవి ఫిఫ్టీ కేటగిరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దోస్ హూ హ్యావ్ నాట్ లెస్ దాన్ సెవెంటీ పర్సెంట్ సో సెవెంటీ పర్సెంట్ ఈక్వల్ ఆర్ అబౌ ఉంటేనే వాళ్ళు ప్రొఫెషనల్ కేటగిరీ విడోస్ ఆర్ లీగల్లీ సపరేటెడ్ తర్వాత టీచర్ హూ ఈజ్ సఫరింగ్ విత్ ది ఫాలోయింగ్ డిసీజెస్ క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్ ట్రాన్స్ప్లాంటేషన్ న్యూరో సర్జరీ బోన్టీబీ తర్వాత కిడ్ కిడ్నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ డయాలసిస్ స్పైనల్ కార్డ్ సర్జరీ ఈ సిక్స్ డిసీజెస్కి వాళ్ళు ప్రొఫెషనల్ కేటగిరీలోకి వస్తారు అప్లికెంట్స్ విత్ డిపెండెంట్స్ మదర్ ఫాదర్ చిల్డ్రన్ స్పౌజ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ అండ్ అండర్గోయింగ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఎవరైతే ఫాదర్ కానీ మదర్ కానీ చిల్డ్రన్ కానీ స్పౌస్ కానీ మెంటల్లీ రిటార్డెడ్ అయ్యి వాళ్ళు అండర్గా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లయితే వాళ్ళు ప్రొఫెషల్ కేటగిరీకి వస్తారు చిల్డ్రన్ సఫరింగ్ విత్ హోల్స్ ఇన్ ది హార్ట్ బై బర్త్ అండ్ అండర్ గోయింగ్ మెడికల్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఓన్లీ అట్ స్పెసిఫైడ్ ప్లేసెస్ టు విచ్ దే ఆర్ సీకింగ్ ట్రాన్స్ఫర్ ఎవరికైతే చిల్డ్రన్ బై బర్త్తోనే పిల్లలకి బర్త్తోనే పుట్టిన పుట్టి పుట్టినప్పుడే హార్ట్లో హోల్ ఉండి ఇప్పటికీ ట్రీట్మెంట్ జరుగుతున్నట్లయితే వాళ్ళు ప్రిఫరెన్షియల్ కేటగిరీ జూనియల్ డయాబెటీస్ జూనియల్ డయాబెటీస్ ఉంటే వాళ్ళు చిల్డ్రన్ చిల్డ్రన్ ఎవరైతే చిల్డ్రన్కి జూనియల్ డిబె అంటే జన్యుపరంగా డయాబెటీస్ వచ్చేసి ఉన్నారో చిల్డ్రు వాళ్ళు కూడా ఎలిజిబుల్ తర్వాత సఫరింగ్ ఫ్రమ్ తలసేమియా పిల్లలు ఎవరైతే తలసేమియా మా డిసీజ్తో బాధపడుతున్నారో అప్లికెంట్స్ కూడా ఎలిజిబుల్ హెమోఫిలియా డిసీజ్తో చిల్డ్రన్ ఇవన్నీ చిల్డ్రన్ ఉద్యోగ యొక్క చిల్డ్రన్ జూలియన్ డయాబెటిస్ తలసేమియా హెమోఫిలియా మస్కులర్ డ డిస్ట్రోఫీ ఈ వీటితో బాధపడుతున్న చిల్డ్రన్ ఉన్నట్లయితే ఆ ఉద్యోగికి ఉపాధ్యాయులకి వాళ్ళు స్పెషల్ కేటగిరీ కింద వస్తారన్నమాట ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద వస్తారు అదేవిధంగా స్పౌజ్ ఆఫ్ ది సర్వీస్ సర్వీస్లో ఉన్న ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బీఎస్ఎఫ్ బోటర్ సెక్యూరిటీ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఏఎఫ్ వీళ్ళు సిఐఎస్ఎఫ్ వీళ్ళందరూ వీళ్ళంద వీళ్ళ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ వీళ్ళందరి స్పోజులు కూడా సర్వీస్లో ఉన్నా ఎక్స్ సర్వీస్ ఉన్నా వాళ్ళు కూడా ప్రొఫెషనల్ క్యాటగిరీ ఇచ్చేసారనమాట తర్వాత నోట్ వన్ వేర్ ది ప్రొఫెషనల్ క్యాటగిరీ ఈస్ క్లెయిమ్ అన్ ది హెల్త్ గ్రౌండ్స్ యాజ్ పర్ ది టెన్ గైడ్ లైన్స్ టెన్ డి టెన్ఈ హెచ్ఏ హెచ్ అండ్ వన్ వరకు ఉన్నతే లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ ఉండాలి సబ్మిటెడ్ ది జాయింట్ కలెక్టర్ హౌ ఎవర్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండ్ పిహెచ్ కోటా అండ్ రికార్డెడ్ ఇన్ ఎస్ఆర్ నీడ్ నాట్ టు ఫర్నిష్ ఎనీ సర్టిఫికేట్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అనమాట ఎవరైతే లేటెస్ట్గా క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ ఉండాలి ఆల్రెడీ ఎవరైతే ఈ పిహెచ్ కోటాలో సెలెక్ట్ అయ్యి ఎస్ఆర్లో రికార్డ్ అయినట్లయితే వాళ్ళు అసలు ఎనీ సర్టిఫికేట్ ఫ్రెష్గా ఏ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదనమాట తర్వాత నోట్ ది గ్రేట్ ది హెడ్ మాస్టర్ ది హెడ్ మాస్టర్ గ్రేట్ టు గెజిటెడ్ షుడ్ అవైల్ ఎయిదర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఆర్ స్పెషల్ పాయింట్స్ వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అండ్ ఐ అన్ ఎంట్రీ టు బీ మేడ్ ఇన్ ఎస్ఆర్ ఇది మనకు తెలిసిందే ఎవరు మనకి హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ మనకి సర్వీస్ లాంగ్ స్టాండింగ్లో హెడ్ మాస్టర్ అయితే ఫైవ్ ఇయర్స్ టీచర్ అయితే ఎయిట్ ఇయర్స్లో మనకి ఒకసారి వాడుకోవాలి అది ఎస్ఆర్లో ఖచ్చితంగా రికార్డ్ చేయబడి ఉండాలి ఈ నోట్ టూలో ఉన్న పాయింట్ అదే నెక్స్ట్ నోట్ త్రీ ది హెడ్ మాస్టర్ గ్రేట్ టూ ఆర్ గెజిటెడ్ టీచర్స్ హూ హ్యావ్ అవైడ్ ది ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఆర్ స్పౌస్ కేటగిరీ సేమ్ ఇదే ఎవరైతే ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ ఆర్ ఎయిట్ అకాడమిక్ లో గతం గతంలో లోపే వాడుకున్నట్లయితే వాళ్ళకి ఈ పాయింట్స్ రావు ఈ లోపు వాడుకుంటే పాయింట్స్ వస్తాయి ఫైవ్ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్ ఆర్ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ ముందు కంప్లీట్ అయిపోతే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ది ఇన్ ది ఏరియా ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ అండ్ నౌ షిఫ్టెడ్ అండ్ రిఆపర్షన్ ఇది ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అండి ది హెచ్ఎం గ్రేడ్ టూ గెజిటెడ్ ఆర్ టీచర్ టీచర్స్ హూ హ్యావ్ అవైల్డ్ ది ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఆ స్పౌస్ క్యాటగిరీ ఇన్ ది ఎర్లియర్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ అండ్ నౌ షిఫ్టెడ్ అండ్ రియాపార్షన్ వితౌట్ కంప్లీషన్ ఆఫ్ ఫైవ్ అకడమిక్ ఇయర్స్ ఆర్ ఎయిట్ అకడమిక్ ఇయర్స్ ఆఫ్ ది సర్వీస్ రెస్పెక్టివ్లీ షాల్ బి గివెన్ ది రెస్పెక్టివ్ బెనిఫిట్స్ ఆర్ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ అలాంగ్ విత్ ది రియాపార్షనెట్ పాయింట్స్ గత ఎవరైతే ఎవరైతే ఆల్రెడీ వాడుకున్నారో ఈ ఐదు సంవత్సరం గత ట్రాన్స్ఫర్లో గత ట్రాన్స్ఫర్లు అంటే మనకి ఎప్పుడు జరిగినాయి ఈ ట్రాన్సర్స్ రెండు వేల పదిహేను ట్రాన్స్ఫర్లో సారీ రెండు వేల పదిహేడు ట్రాన్స్ఫర్లో జరిగినాయి ఆ ట్రాన్స్ఫర్లో స్పౌజ్ కానీ స్పెషల్ కేటగిరీ కానీ వాడుకుని మళ్ళీ ఇప్పుడు రే రేషనైజేషన్లో ఎఫెక్ట్ అవుతున్నట్లయితే రేషనైజేషన్ పాయింట్స్తో పాటు రేషనలైజేషన్ పాయింట్స్తో పాటు ఈ స్పౌజ్ పాయింట్స్ స్పెషల్ కేటగిరీ పాయింట్స్ అంటే ప్రొఫెషనల్ క్యాటగిరీ పాయింట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఇది ముఖ్యమైన పాయింట్ అండి తర్వాత వేకెన్సీస్ నోటిఫికేట్ చేయటం ఇక ఆల్ క్లియర్ వేకెన్సీసు తర్వాత కంపల్సరీ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ వేకెన్సీసు తర్వాత కౌన్సిలింగ్లో అరైజ్ అయిన వేకెన్సీసు తర్వాత అనాథరైజ్డ్ ఆథరైజ్డ్ వన్ ఇయర్ కన్నా ఎక్కువ ఆథరైజ్డ్ కావచ్చు అనాథరైజ్డ్ కావచ్చు వన్ ఇయర్ కన్నా మోర్ దెన్ వన్ ఇయర్ ఎక్కువ కన్నా ఆప్షన్స్ అయితే మాత్రం వాళ్ళ వేకెన్సీ కూడా చూపించాల్సిందే లీవ్ పీరియడ్ వేకెన్సీస్ లైక్లీ టూ ఎరైజ్ టు డ్యూ టు మెటర్నిటీ లీవ్ మెడికల్ లీవ్ షుడ్ నాట్ బి నోడ్ మెటర్నిటీ కానీ మెడికల్ లీవ్ కానీ పెట్టుకుని ఉన్నట్లయితే వాళ్ళ వేకెన్సీస్ చూపించకూడదు దే కెన్ బి ఫిల్ అప్డ్ బై వర్క్ అడ్జస్ట్మెంట్ ఇఫ్ ది పీరియడ్ బిఈస్ బియాండ్ ఫోర్ వీక్స్ ఫోర్ వీక్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మెడికల్ లీవ్ కానీ మెటర్నిటీ లీవ్ కానీ వర్క్ అడ్జస్ట్మెంట్లో ఫిల్ చేయాలి తర్వాత కమిటీ అనేది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ శాంక్షన్ పోస్ట్ వర్క్ అవన్నీ చూసుకునిద్ది కమిటీ అనేది తర్వాత దెన్ ది కమిటీ షల్ హ్యావ్ టు బ్లాక్ ది సేమ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రపోర్షనేట్లీ ఇన్ కేటగిరీ వన్ టూ అండ్ త్రీ టేకింగ్ మండల్ యాజ్ యూనిట్ ఇది చూడండి చాలా కొత్త పాయింట్ ఇది బ్లాక్ చేయమంటుంది ఎగ్జాంపుల్ ఇన్ ఏ డిస్టిక్ శాంక్షన్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఫైవ్ థౌజండ్ అనుకోండి వర్కింగ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అప్పుడు ఈ ఫైవ్తో ఫైవ్ హండ్రెడ్ ఎక్సెస్ పోస్ట్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ హండ్రెడ్ ఎక్సెస్ పోస్ట్స్ అన్నీ ప్రతి మండలంలో మన ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ కదా ఫిఫ్టీ మండల్స్ ఉన్నాయి అనుకోండి ఫైవ్ హండ్రెడ్ బై ఫిఫ్టీ ప్రతి మండలానికి టెన్ టెన్ వేకెంట్ పోస్ట్ బ్లాక్ చేసేసేస్తారన్నమాట కేటగిరీ వన్ టూ త్రీ తర్వాత ది హెడ్ మాస్టర్ టీచర్స్ వేకెన్స్ షాల్ బీ కంప్యూ కంప్యూటర్ కంప్యూటెడ్ బేస్డ్ ఆన్ ది యూ డేస్ విత్ కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ మనకి జియో స్టార్టింగ్లో కట్ ఆఫ్ డేటు ఈ టీచర్ వేకెన్సీస్కి కట్ ఆఫ్ డేటు వన్ టెన్ ట్వంటీ ట్వంటీ తీసుకోవాలి టీచర్ అండ్ బై టేకింగ్ ది కన్సిడరేషన్ ఆఫ్ టీచర్ పీపుల్ రేషియో యాజ్ పర్ ది రీ అప్రోపరేషన్ నామ్స్ యాజ్ నోటిఫైడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ కాబట్టి రేషనలైజేషన్ నామ్స్ ప్రకారం తీసుకుంటూ అది కట్ వేకెన్సీస్ మాత్రం వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఇక్కడ రేషనైజేషన్కి రోల్కి కట్ ఆఫ్ డేట్ అనేది చూడండి యాజ్ పర్ ది రీఅప్రాపరేషన్ నామ్స్ యాజ్ నోటిఫైడ్ బై ది గవర్నమెంట్ టైం టు టైం రేషనైజేషన్ నామ్స్లో ఉన్న వేకెన్సీస్ ప్రకారం వన్ టెన్ స్ట్రెంత్ రోల్ ఎన్రోల్మెంట్ ప్రకారం వేకెన్సీస్ మాత్రం ఒకటి పది రెండు వేల ఇరవైకి ఖాళీ అయిన వేకెన్సీస్ మొత్తం తీసుకోవాలి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పిఎస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వేకెన్సీ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ పిఎస్ అండ్ మ్యాథ్స్ ఇన్ యూపీ స్కూల్ షాల్ బీ స్పెసిఫైడ్ ఓకే తర్వాత పబ్లికేషన్స్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ సీనియర్టీ లిస్టు ఇవన్నీ కూడా డిస్టిక్ కమిటీసు మనకి పబ్లిక్ ప్రిపేర్ చేస్తాయి వేకెన్సీస్ కానీ సీనియర్టీ లిస్ట్ కానీ ప్రిపేర్ చేసి తర్వాత పబ్లిష్ చేస్తాయి పబ్లిష్ చేసిన తర్వాత ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ ఫర్ అప్లైమింగ్ ట్రాన్సర్స్ ట్రాన్సర్ అయిపోయిన తర్వాత సీనియర్టీ లిస్ట్ షాల్ బీ ప్రిపేర్డ్ ప్రిపేర్ అయ్యింది సాఫ్ట్వేర్ యూజ్ చేసి జనరేట్ అవుతాయి అనమాట ఎంటైటిల్మెంట్ పాయింట్స్ ప్రకారం మేనేజ్మెంట్ వైజు కేటగిరీ వైజు సబ్జెక్ట్ వైజు మీడియం వైజు అండ్ సీనియారిటీ వైజు అండ్ ది సీనియారిటీ లిస్ట్ ది ఎంటైటిల్మెంట్ పాయింట్స్ షాల్ బీ పబ్లిష్డ్ ఇన్ ది వెబ్సైట్ పర్టికులర్ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు అలాగే డి డిఓర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటీస్ బోర్డు కూడా ఆ బోర్డులో కూడా నోటీస్ బోర్డులో కూడా పబ్లిష్ చేస్తారు ఆర్జేడీ డిఇ ఆఫీస్ నోటీస్ బోర్డులో కూడా పబ్లిష్ చేస్తారనమాట తర్వాత ఈ సీనియర్టీ లిస్టు పబ్లిష్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషను అనేది ప్రాసెస్ అనేది మొదలవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఎనేబుల్ చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోబడతాయి అవే ప్రాసెస్ అవ్వబడతాయి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింటౌట్ వస్తుంది ఆ ప్రింటౌట్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ ఎంఈఓ కానీ హెడ్ మాస్టర్ కానీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు మనకి హార్డ్ కాపీస్ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీస్ ఈజ్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ పర్పస్ అండ్ షాల్ నాట్ బి ప్రాసెస్డ్ ఫర్ ట్రాన్సస్ హెడ్ మాస్టర్ గ్రేట్ టు గెజిటర్ ఆ టీచర్ హూ ఈజ్ ఎలిజిబుల్ యాజ్ పర్ ది క్రిటీరియా ప్రిస్క్రైబ్డ్ ఇన్ గైడ్లైన్స్ లైన్స్ టు మే అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ స్పెసిఫైడ్ ఫర్ ది పర్పస్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ప్రొఫార్మా అండ్ ది పర్టిక్యులర్ ఫర్నిషడ్ ఇన్ ది ప్రొఫార్మా షాల్ బి ఫైనల్ అండ్ నో మోడిఫికేషన్ షాల్ బీ హెల్డ్ మనం అప్లికేషన్ అప్లికేషన్లో మనం ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాలో వెబ్సైట్లో ఇచ్చిన ప్రొఫార్మాలో మనం ఎప్పు ఎప్పుడైతే ఫిల్ చేస్తామో అదే ఫైనల్ అనమాట ఆ వివరాలే ఫైనల్ మిగతా తర్వాత మాడిఫికేషన్ అనేది ఎలో చేయబడదు యాన్ అప్లికెంట్ సీకింగ్ టు అప్లై అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఆర్ స్పౌస్ కేటగిరీ షల్ ఆల్టో అసల్ ఆల్సో సబ్మిట్ ఎలాంగ్ విత్ అప్లికేషన్ ది లేటెస్ట్ సర్టిఫికేట్ పీహెచ్ కానీ స్పౌజ్ కానీ అప్లై చేసుకున్న వాళ్ళు లేటెస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్స్ అన్నీ రిసీవ్ అయిన తర్వాత అబ్జెక్షన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఫైనల్ సీనియర్టీ లిస్ట్స్ విత్ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ వెబ్సైట్లో నోటీస్ బోర్డులో పబ్లిష్ చేస్తారు పబ్లిష్ చేసిన తర్వాత ఇట్ షాల్ బి ఫైనల్ ఒక్కసారి మన హెడ్ మాస్టరు చూడండి ఇది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయము ఈ పాయింట్ వన్స్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ సబ్మిట్స్ యాన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఇట్ షాల్ బీ ఫైనల్ ఒక్కసారి హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే అదే ఫైనల్ నో టీచర్ ఈజ్ ఎలో టు అప్లై ట్వైస్ ఆన్ ఆన్లైన్ సార్లు అప్లై చేసుకోవడానికి వీలు పడదు ది హెడ్ మాస్టర్ గెస్ట్ గ్రేట్ గెజిటెడ్ టీచర్ హూ ఈజ్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అండ్ గైడెన్స్ షుడ్ సెలెక్ట్ షుడ్ సెలెక్ట్ ఆల్ ఆప్షన్స్ ఎవరైతే లాంగ్ స్టాండింగ్ వాళ్ళందరూ అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ప్రకారం ఎవరైతే హూ ఈజ్ కంపల్సరీ అండ్ నాట్ అప్లై ఆన్లైన్ అండ్ ఎక్సైజ్ ఎవరైతే అప్లై చేయలేదో కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు ఎవరైతే అప్లై చేయలేదో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం కేటగిరీ త్రీ మిగిలిపోయిన కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ స్కూల్కి పంపుతారు అపార్ట్ ఫ్రమ్ టేకింగ్ డిస్ప్లరీ యాక్షన్స్ డీమ్డ్ టు ఫిట్ అది కూడా డిస్ప్లేరీ యాక్షన్ కూడా అనమాట ఎనీహెచ్ఎం ఆర్ టీచర్ హూ ఈజ్ అండర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అండ్ డస్ నాట్ అప్లై ఆర్ సబ్మిట్ ఈస్ ఆర్ హర్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సీరియస్ వ్యూ విల్ టేక్ ఇన్ అగెన్స్ట్ దట్ పర్టిక్యులర్ టీచర్ ఆర్ హెచ్ఎంఆర్ ఎబ్ అండ్ అప్రోప్రియేట్ డిస్ప్లనరీ యాక్షన్ మే ఇనిషియేటెడ్ ఎవరైతే కంప్లై కంపల్సరీ ట్రాన్స్ఫర్ వాళ్ళు మీ అప్లై చేసుకోవాలి కంపల్సరీగా అప్లై చేసుకోకపోతే డిస్ప్లనరీ యాక్షన్ ఇనిషియేట్ చేయబడుతుంది తర్వాత రిసిప్ట్ అండ్ డిస్పోజల్ ఆఫ్ అబ్జెక్షన్స్ అండ్ గ్రీవెన్సెస్ అబ్జెక్షన్స్ చూడండి మనకి ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నా గ్రీవెన్స్ ఉన్నా అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ రెస్పెక్ట్ ఆఫ్ ది సీనియర్టీ లిస్ట్ అండ్ ఎంటైన్మెంట్ పాయింట్స్ పబ్లిష్డ్ యాజ్ పర్ ది గైడ్ లైన్ సిక్స్ మేబీ ఫైల్డ్ ఆన్లైన్ మనం ఆన్లైన్లోనే అబ్జెక్షన్స్ ఫైల్ చేయాలి ఫైల్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ కానీ ఆర్జేడి గారు కానీ ఆ అబ్జెక్షన్స్ అనేది వెరిఫై చేస్తారు వెరిఫై చేసి ఆర్డర్స్ డిస్పోజ్ చేస్తారు ఆర్డర్స్ అది గ్రీవెన్సు రిసెడ్రల్ చేసినట్టు సాల్వ్ చేసినట్టు రిజాల్వ్ చేసినట్టు ఆర్డర్స్ పాస్ చేస్తారు ఇన్ కేస్ వేరే అబ్జెక్షన్స్ ఆర్ అప్ హెల్డ్ అట్లాగే ఉన్నట్లయితే డిఈఓ ఆర్ డి ఆర్జేడి షాల్ కాస్ ది నెససరీ కరెక్షన్స్ ఇన్ ది సీనియర్టీ లిస్ట్ అది కరెక్ట్ అయితే వాళ్ళు సీనియారిటీ లిస్టు కరెక్షన్ చేయొచ్చు కరెక్షన్ చేసి మళ్ళీ వెబ్సైట్లో పబ్లిష్ చేయాలన్నమాట నెక్స్ట్ కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ ది హెచ్ఎంస్ అండ్ టీచర్స్ షాల్ బీ డన్ ఆన్ ది బేస్ ఆఫ్ ఎంటైటిల్మెంట్స్ పాయింట్స్ అండ్ ది స్పెసిఫైడ్ గైడ్లైన్స్ గైడ్లైన్స్ ప్రకారం సీనియర్టీ లిస్ట్ ప్రకారం పాయింట్స్ ఇచ్చిన సీనియారిటీ లిస్ట్ ప్రకారమే జరిగింది సీనియర్టీ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత వేకెన్సీస్ ఫైనలైజ్ అయిన తర్వాత ఆప్షన్స్ ఇవ్వాలి త్రూ వెబ్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ ఇవ్వాలి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా ఫైనల్ లిస్ట్ ఆ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా ఆ ప్రొసీజర్ ప్రకారమే ఆన్లైన్లో మాత్రమే ఇష్యూ చేయబడతాయి తర్వాత కమిటీ ఫర్ ట్రాన్స్ఫర్స్ అండ్ కౌన్సిలింగ్ చూడండి ది ఫాలోయింగ్ కంప్లైంట్ అథారిటీస్ ఆర్ కన్స్టిట్యూటెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అండ్ కౌన్సిలింగ్ ఇఫ్ రిక్వైర్డ్ కమిటీ అనమాట ఫర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ హెడ్ మాస్టర్స్కి చూడండి సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నామినేటెడ్ బై ది డిఎస్సి జాయింట్ డైరెక్టర్ ర్యాంక్లో ఒకళ్ళు తర్వాత ఆర్జేడీ ఆర్ నామినీ ఆర్ ఆర్జేడీ నామినీ చేసిన మెంబర్ లేదా డిఈఓ డిఈఓ మెంబర్గా మెంబర్ సెక్రటరీ అనమాట తర్వాత జాయింట్ డైరెక్టరు తర్వాత డిఈఓ మెంబర్గా తర్వాత ఈ ముగ్గురు కమిటీలో ఉంటారు ఎవరు జాయింట్ డైరెక్టర్ ర్యాంకులో ఉన్న డిఎస్ఈతో అపాయింట్మెంట్ చేయని చేయబడిన వాళ్ళు అదేవిధంగా ఆర్జేడి అదేవిధంగా డిఈఓ హెడ్ మాస్టర్స్కి తర్వాత నోట్లో చూడండి సీనియర్ మోస్ట్ ఆఫీస్ షాల్ బి చైర్మన్ చైర్మన్ అవుతారు కమిటీ షాల్ బి కాంపిటెండ్ అథారిటీ టు ఫర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ గ్రేట్ టు గవర్నమెంట్ హై స్కూల్స్ ఇన్ రెస్పెక్టివ్ జోన్స్ కౌన్సిలింగ్ షాల్ బి డన్ బై దిస్ కమిటీ విత్ ది సపోర్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ సిస్టమ్ వాళ్ళ వీళ్ళు హెడ్ మాస్టర్స్ ఈ కమిటీ అనేది హెడ్ మాస్టర్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న హెడ్ మాస్టర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఆరు అథారిటీ అనమాట రే ఆర్జేడి ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కన్సర్ట్ షల్ బి ది కాంపిటేటివ్ అథారిటీ టు ఇష్యూ పోస్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఆఫ్ హెడ్ మాస్టర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్స్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది కమిటీ కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత ఆర్జేడీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇష్యూ చేస్తాడు ఈ తర్వాత హెడ్ మాస్టర్స్కి ఫర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ ఇన్ జిల్లా పరిషత్ హై స్కూల్స్కి అయితే చైర్మన్ ఎవరు అవుతారంటే జెడ్ జిల్లా పరిషత్ చైర్మన్ను చైర్మన్ అవుతారు స్పెషల్ ఇప్పుడు చైర్మన్ లేకపోతే స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ నామినీ కలెక్టర్ అపాయింట్ చేసిన వ్యక్తి మెంబర్ అవుతారు ఎస్ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అతను ఎంపిక చేసిన వ్యక్తి మెంబర్ సెక్రటరీ అవుతారు సీఈఓ జెడ్పీ సీఈఓ మెంబర్ అవుతారన్నమాట వీళ్ళు జిల్లా పరిషత్ హై స్కూల్కు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ హెడ్ మాస్టర్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అన్ని చూసుకుంటారు తర్వాత ఇక గవర్నమెంట్ హై స్కూల్స్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ కమిటీ ఎవరంటే కలెక్టర్ ఆర్ జాయింట్ కలెక్టర్ చైర్మన్గా సిఇ జడ్పీ మెంబర్గా డిఈఓ మెంబర్ సెక్రటరీగా ఉంటారు మరి జిల్లా పరిషత్ ఎంపీపీ స్కూల్లో టీచర్స్కి చైర్మన్ జడ్పీ లేదా ఇప్పుడు లేరు కాబట్టి చైర్మన్స్ స్పెషల్ ఆఫీసర్ చైర్మన్గా ఉంటారు కలెక్టర్ ఆర్ జాయింట్ కలెక్టర్ మెంబర్గా ఉంటారు సిఈఓ జడ్పీ మెంబర్గా ఉంటారు డీఈఓ మెంబర్గా ఉంటారు వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారన్నమాట ఇది ముఖ్యమైన పాయింట్లన్నీ ఇక ఇక మనము తర్వాత ట్రాన్సర్స్ అన్నీ ఇక చూడండి డేట్ ఆఫ్ రిలీఫ్ ఆర్ జాయినింగ్ అనమాట దీనికి ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిందే ఇక్కడ మనకి రిలీజ్ చేసుకునేటప్పుడు మనకు చూడండి ప్రొవైడెడ్ ది టీచర్స్ ఇన్క్లూడింగ్ సబ్జెక్టర్స్ హూ ఆర్ ట్రాన్స్ఫర్స్ అండ్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ షాల్ బీ రిలీవ్డ్ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ దట్ షేర్ దే షాల్ బీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెగ్యులర్ టీచర్స్ వర్కింగ్ ఇన్ ది స్కూల్ అండ్ ఆల్సో ఓన్లీ ది సీనియర్ మోస్ట్ టీచర్ షల్ బి రిలీవ్డ్ ముందు జరిగింది ఎవరు మనకి అందరు ట్రాన్స్ఫర్ అయితే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో ఇద్దరు ఉన్నారు నలుగురున్నారు నలుగురు ట్రాన్స్ఫర్ అయితే సీనియర్ ఇద్దరు ఉండాలి ఇద్దరు ఫిఫ్టీ పర్సెంట్ టు ఇద్దరు మాత్రం ఇద్దరు సీనియర్ టీచర్స్ మాత్రం రిలీవ్ అవ్వచ్చు మిగిలిన ఇద్దరు మాత్రం రీప్లేస్ వస్తేనే రిలీవ్ అవ్వాలి రీప్లేస్ రాకపోతే రీప్లేస్ వచ్చిన దాకా ఉండాలి ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా చేయాలి వర్క్ అడ్జస్ట్మెంట్ షాల్ బీ కంప్లీటెడ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ ఎక్ససైజ్ అనమాట తర్వాత మనకి మనకి ఏదన్నా ట్రాన్స్ఫర్ అడ్రస్ జనరేట్ అయిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం ఉంటే టెన్ డేస్లో మనకి అప్పీల్ చేసుకోవాలి అది ఫిఫ్టీన్ డేస్లో క్లియర్ క్లియర్ చేయబడతాయి ఇంకా ఇది టైం టు టైము మనకి చాలా లెంత్ అయిపోయిందండి వీడియో టైం టు టైము మనకి దీనికి సంబంధించి చాలా క్లారిఫికేషన్స్ గైడ్ లైన్స్ వస్తాయి మనకి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది ఈ గైడ్ లైన్స్లో ఏమైనా మార్పులు ఉంటే క్లారిఫికేషన్స్ వస్తాయి ప్రతి ఒక్కటి టైం టు టైము మీకు అందించబడుతుంది మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఈ వీడియో లెందీ అయింది తప్పలేదు సారీ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్